Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP lo em jarugutondi? Ee kelaka netalanta emayyaru? TDP attahasyamga nirvahinchina Mahanadu mugisindi. Ennikalu samipistunna samayamlo Rajamandrilo rendu rojulu paatu jarigina ee karyakramam bhariga success ayindani TDP vargalu sambarapadutunnayi. Aithe ikkade oka prashna udayistundi. టీడీపీలోని చాలా మంది కీలక నేతలు ఈ కార్యక్రమానికి దుమ్మా కొట్టిన విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడులో సమరశంఖం పూరించారు. పలు కీలక పథకాలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే జగన్ సర్కారును మించి సంక్షేమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఈ మహానాడుకు లక్షల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారని చంద్రబాబు సంబరపడిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షులు పాలిట్ బ్యూరో సభ్యులు దిగువ శ్రేణి నేతలు ఇలా భారీగా తరలివచ్చారంటూ ఆనందపడిపోయారు. అయితే ఇదే సమయంలో కీలక నేతలు మహానాడుకు డొమ్మ కొట్టడం చర్చనీయాంశమైంది. పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు ఎంపీలు కేసీని నాని గల్లా చేయడం మహానాడుకు గైరహాజరయ్యారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఆయన తనయుడు రాయపాటి రంగారావు, మాజీ స్పీకర్ కోడెల కుమారుడు శివరాం, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజనకృష్ణ రంగారావు, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇలా పలువురు కీలక నేతలు మహానాడుకు హాజరు కాకపోవడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అలాగే టీడీపీకి 23 ఎమ్మెల్యేలు ఉండగా వీరుల్లో నలుగురు వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీతో అంటకాగుతున్నారు. ఇక టీడీపీకి మిగిలింది 19 ఎమ్మెల్యేలు. అయితే వీరిలో 15 వరకు గైరాజరయ్యారని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా నేతలు పెద్దగా హాజరు కాకపోవడం హాట్ టాపిక్గా మారింది. 2014 వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరితో పాటు ఆ 23 చాలామంది మహానాడుకు హాజరు కాలేదని ట్రాకు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 సమయం మాత్రమే ఉంది. ముందస్తు ఎన్నికలు కూడా వస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడుకు కీలక నేతలు డొమ్మ కొట్టడం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. వీళ్ళంతా వచ్చే ఎన్నికల్లో పార్టీకి హ్యాండిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.